నా హృదయం నా హృదయం ప్రభువును స్తుతించుచున్నది ఆయన యందు ఎల్లప్పుడూ ఆనందించుచున్నది ప్రసరించక జాబిరి కిరణం వికసించదు కలువ ఎవరు దాగుంటే చిన్నమామ జగమంత చీకటి కాదు ఈ యొక్క నాన్నని పటాపంచలు చేస్తూ విజ్ఞాన సముపార్జనకై ఉన్నత విద్యను అభ్యసించడానికి తండ్రి గారు విద్యాయాత్ర గూడూరు కొలిమేరణ దాటింది. ఫాతిమానగర్ నందు హై స్కూల్ విద్యను పూర్తి చేసి కష్టపడే తత్వం, మొక్కువని పట్టుదల, దైవ భయం అనే ఉగ్గుపాలను రంగరించి పోసిన తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చడానికి ఉన్నత విద్యను అభ్యసించుటకు తపోదీక్షలు ధరించి ఫలించాలన్న తపనతో సెమినర్లో చేరి తత్వశాస్త్రం దైవిక శాస్త్రంలో అంచెలంచెలుగా ఎదుగుతూ 1979 ఫిబ్రవరి 20వ తేదీన గురువుగా అభిషిక్తులైనారు. చిన్న విత్తనంలోనే ఓ మహావృక్షం దాగి ఉన్నట్లుగా చిన్న నీటి బొట్టు మహాసముద్రంగా మారి స్వర్గీయ అల్ఫోన్స్ బెరెట బిషప్ గారి వారసుడిగా ఇర్మియా 1:5 వాక్యానుసారము నేను మాతృగర్భము రూపకు మునుపే నిన్ను ఎన్నుకున్నాననే వాక్యానుసారము తుమ్మబాల తండ్రి గారి తదనంతరము 3వ పీఠాధిపతిగా మన మేత్రాసనాన్ని నడిపించగల సమర్థుడు మీరే అని గుర్తించింది. మార్చి 13, 2013 మన సత్య కథోలిక శ్రీసభ యొక్క జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు ఎన్నికైన తర్వాత ప్రపంచంలోని వివిధ దేశాలకు పీఠాధిపతులను నియమించే క్రమంలో సరిగ్గా 4 రోజులకు అనగా ఏప్రిల్ 13వ తేదీ 2013 భారతదేశంలో మిమ్మల్ని మొట్టమొదటి పీఠాధిపతిగా నియమించి ఇది భారతదేశ కథోలిక చరిత్రలో మరవలేని మరచిపోని ఒక చారిత్రాత్మక ఘట్టం. మేఘం వలె వ్యాపించిన ఈ వార్తతో ఓరుగల్లు విశ్వాసుల యొక్క సంబరాలు అంబరాన్ని తాకాయి. మే 23వ తేదీ 2013 అశేష ప్రజావాహిని గురువులు, కన్యాస్త్రీలు, దైవాంగితులు విశ్వాసుల సమక్షంలో పోపు గారి దూత కార్డినల్ సెల్వతోర్ పెనాకియో గారి చేతుల మీదుగా ఫాతిమానగర్లో జరిగిన మీ పీఠాధిపతి అభిషేక మహోత్సవం మహోన్నత ఘట్టం ఫలసిద్ధం గావించబడింది. 1 కొరింథీ 13:1-13 పలికినట్లుగా ప్రేమ సమస్తమును జయించును అన్న క్రీస్తు బోధనను తపనగా చేసుకొని పురుడు పోసుకొని మీ ఆశయం మా ఓరుగల్లు మేత్రాసనంపై విరజిమ్మిన వేళ క్రైస్తవ విశ్వాసుల మనస్సులో 10 కాలాల పాటు ఫలించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మన యొక్క తండ్రి గారు తన యొక్క పీఠాధిపతిగా 8వ వార్షికోత్సవ మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభ తరుణాన కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించబోయే ముందు తాను డిప్యూటీ సెక్రటరీ సిసిబిఐ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా 1994 నుండి 2006 వరకు పనిచేసి అదేవిధంగా చైర్మన్ ఫర్ వొకేషన్ సెమినరీస్ క్లర్జీ అండ్ రిలీజియస్గా ప్రస్తుతం ఉంటూ మనకందరికీ తెలిసిన విధంగా దివ్యవాణి టీవీ ఛానల్ మరియు అమృతవాణి యొక్క కమ్యూనికేషన్స్ చైర్మన్గా నియమింపబడి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆ యొక్క తండ్రి గారు ఈరోజు తన యొక్క 8వ పీఠాధిపతి వార్షికోత్సవ సందర్భంగా తను రాబోయే రోజుల్లో ఆ దేవాది దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనమందరం కూడా ఈ దివ్య బలి పూజలో హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఈనాటి యొక్క దివ్య బలి పూజలను సమర్పిస్తున్న వారు సోమవరపు జిలియాన సర్వేశ్వరునికి కృతజ్ఞతగా పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు దివ్య బలి పూజలు సమర్పిస్తున్నారు. సింగారెడ్డి, శివరెడ్డి, సునీత వారు 26 సంవత్సరాల వైవాహిక వార్షికోత్సవం సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా, అన్నం శివరెడ్డి వారి యొక్క జన్మదినం సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా, సింగారెడ్డి, సుందర్ రెడ్డి మరియు సరిత తలంపులు అన్ని కూడా నెరవేరినట్లుగా, అమెరికాలో చదువుకుంటున్నటువంటి ఫ్రాన్సిస్ జేవియర్ తన యొక్క జన్మదినం సందర్భంగా విజయ్, పిచ్చయ్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతగా దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన యొక్క ఓరుగల్లు మేత్రాలు గారి యొక్క పట్టాభిషేక సందర్భంగా వారికి దేవుడు ఆయురారోగ్య భాగ్యాలు దయచేయాలని,
మరియు దండిగా మెండిగా దీవించి ముందుకు నడిపించి మన అందరి విశ్వాస పదంలో నడిపించే గొప్ప భాగ్యం దయచేయమని, వారికి రాబో సంవత్సరాలు ఇంకో ఆశీర్వదించాలని సింగారెడ్డి మరియడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వారితో పాటు మనం అందరం కూడా ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో దేవునికి కృతజ్ఞత ప్రార్థన చేద్దాం.
Thank you.
ఆమేన్. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. Thank you.
అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము వచనములు 23 నుండి 28 వరకు. పౌలు అక్కడ కొంతకాలం గడిపిన పిదప మరలా ప్రయాణమై గలితీయ పిగ్రియ ప్రాంతముల మీదుగా పోయి విశ్వాసులందరూ దృఢపరిచేను. అలెగ్జాండ్రియాలో జన్మించిన అపోలో అను పేరు గల యూదుడొకడు ఎఫేసు నగరమునకు వచ్చెను. అతడు మంచి వ్యక్తి, లేఖనమందు క్షుణ్ణంగా జ్ఞానం కలవాడు. అతడు ప్రభు మార్గంలో ఉపదేశమును పొంది యేసును గూర్చి సత్యమును గొప్ప ఉత్సాహంతో బోధించుచు ఉండెను. అతనికి యోహాను బాప్తిజం గురించి మాత్రమే తెలియను. అతడు దృఢముగా ప్రార్థన మందిరములలో ప్రసంగించుటకు బయలుదేరాను. ప్రిసిల్ల అక్విల్ల అతని బోధన విని అతనిని వారింటికి తీసుకొని పోయి దేవుని మార్గమును గూర్చి ఇంకను ఎక్కువగా అతనికి వివరింప చెప్పిరి. అపోలో గ్రీకు దేశమునకు పోవుటకు నిశ్చయించుకున్నందున ఎఫెసులోని విశ్వాసులు అతన్ని ప్రోత్సహించి గ్రీకు దేశంలోని తమ సోదరులకు అతని స్వాగత మందలి ఉత్తరులను రాసి పంపిరి. అతడు అక్కడకు చేరి దేవుని దయ వలన విశ్వాసులై ఉండిన వారందరకు తోడ్పడేను. ఏలైనా బహిరంగంగా వేదికపై చేయబడిన చర్చలలో అతడు బలమైన వాదములచే యేసే క్రీస్తు అని లేఖముల నుండి నిరూపించుచు యూదులను వాదములందు ఓడించెను. ప్రభు వాకు. ప్రత్యుత్తర గీతము. మీ సమాధానము. మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికి రారాజు. నిఖిల జనులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదముతో ప్రభుని కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికి రారాజు. అతడు విశ్వదాత్రికి రారాజు. రహస్యంగా కీర్తనలు పాడి అతనిని వినితింతుము. ప్రభు తన పవిత్ర సింహాసనమును అధిరోహించి అన్యజాతులకు వారిని విషదము చేయును. మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికి రారాజు. అన్యజాతుల నాయకులు వచ్చి అబ్రహాము దేవుని కొలుచు ప్రజలతో కలిసి వారితో నివాసము చేయును. భూమి మీద రాజులెల్లరూ ప్రభువునకు చెందిన వారే. ఆయన మహోన్నతముగా ప్రస్తుతింపబడును. మన ప్రభు అయిన దేవుడు విశ్వదాత్రికి రారాజు.
యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఆనాడు మీరు నన్ను ఏమియూ అడుగరు. నేను మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీయూ అడగలేదు. అడుగుడు మీ సంతోషం పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. నేను మీకు దృష్టాంతములతో చెప్పి తిని, కానీ తండ్రిని గురించి దృష్టాంతములతో కాక తేట తెల్లముగా చెప్పు గడియ సమర్పించుచున్నది. ఆనాడు మీరు నా పేరిట అడిగెదరు. మిమ్ము గురించి తండ్రికి విడవింతునని నేను చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి వచ్చితినని విశ్వసించుతిరి. కనుక తండ్రి స్వయంగా మిమ్ము ప్రేమించును. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకంలోనికి వచ్చితిని, మరలా నేను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. ఎంతంటే కొంత మాత్రము కాదు. ఈరోజు విన్న సువార్తలో ముఖ్య అంశము క్రీస్తు పేరిట అడిగితే మీ సంతోషము సంపూర్ణంగా ఉండటానికి ఏ క్రైస్తవుడైతే ఏ క్రైస్తవురాలైతే తమ విశ్వాసములో సంతోషంగా ఉండరో వాళ్ళు క్రైస్తవుడని చెప్పుకోవటానికి వీల్లేదు. కరోనా కంటే ఎక్కువ, కరోనా 19 కరోనా 20 వచ్చినా కానీ ఇది క్రైస్తవులందరికీ ముఖ్యంగా కతోలికులకి ఇది వర్తిస్తుంది. దేవుడే నన్ను ఎన్నుకున్నది, నీకు నాకు జన్మనిచ్చింది దేవుడే, ఆయనే చూసుకుంటాడు అన్న అభయం మనలో ఉండాలి. కనుక ఈరోజు అందరికంటే ఎక్కువగా కతోలికుల కష్టాలు కుటుంబాలు వదిలిపెట్టండి, గురువులైన మాకు, గురువులకే గురువైన పీఠాధిపతికి ఈ నమ్మకం గట్టిగా ఉండకపోతే మనదొక ఆర్గనైజేషన్ అయిపోద్ది, ఒక సంస్థ అయిపోద్ది అంతే. దేవుని మీద బలంగా ఊనుకొని ఆనుకొని ఆయనే చూసుకుంటాడు. పీఠ కాపరి, గులాబీ పూలంటే అందరికీ ఇష్టమే. ఎన్ని రంగుల గులాబీ పూలు ప్రకృతి సిద్ధంగానే వస్తున్నాయి. ఈ కాలంలో హైబ్రిడ్ చేసి ఇంకా రకరకాలుగా ప్రకృతి ఇచ్చే వాటికంటే అందంగా కనిపించేటట్టు చేస్తున్నారు. గులాబీ పువ్వుకు ముళ్ళున్నాయని చూసేవాళ్ళు ఎక్కువ, కానీ ముళ్ళ పొదలో నుంచి గులాబీలను దేవుడిస్తున్నాడు అనేది చూడగలిగేది కతోలిక విశ్వాసము. పీఠాధిపతికి ఇంకా ఎక్కువ ఉండవలసిన విషయం కనుక ఈరోజు ఈ 7వ వార్షికోత్సవం జరుపుకుంటూ దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ప్రార్థన. నా పేరట అడగండి. మనందరికీ దాదాపు 99% అప్రార్థన అంటే అవసరాల చిట్కా విప్పటం, సంచి వేసుకొని అది ఇది అవసరం నాకు మా కుటుంబ సభ్యులకి అవన్నీ కూడా మంచిదే, కానీ క్రైస్తవ ప్రార్థన కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నా సంతోషము మీ సంతోషం కావాలి, నేను తండ్రి వచ్చి మీలో జీవిస్తాము కనుక కృతజ్ఞత అర్చన కృతజ్ఞత. ఆ తర్వాత నన్ని అవసరాలు లేదా ఉంది అడగండి ఇవ్వబడును అని ప్రభు చెప్పాడు. కనుక మనలో చాలామంది ఈరోజు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు పూజాబలి అని మనం తెలుగులో అంటాము, గ్రీకు లాటిన్ ఆ భాషల్లో
మూలాలకు పోతే కృతజ్ఞత అర్చన ఇది, కృతజ్ఞత ప్రార్థన ఇది. పూజ అంటే యూకరిస్తీయ అనేది. కనుక మనకి ఎంత ఎదిగినా భూమి లాగుతూ ఉంటుంది, కింద పడుతూ ఉంటాం. కాబట్టి ఈ విధముగా ఈనాడు నేను కృతజ్ఞతలతో నిండిన, ఎలాంటి కష్టాలు మనం అనుకోని సంఘటనలు జరిగినా, ఎలాంటి అద్భుతాలు దేవుడు మన వరంగల్లో చేస్తున్నా నా ద్వారా, గురువుల ద్వారా, ముఖ్యంగా కొంతమంది కథోలికులు గురువుల పీఠాధిపతుల విశ్వాసం కంటే ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నారు. రోజాపు ముళ్ళు కాదు, ముళ్ళల్లో నుంచి రోజా పూలు వస్తున్నాయని చూడగలిగిన వాళ్ళు. కనుక మనకు తెలుసు గులాబీ చెట్టు ఉంటే అది ముళ్ళు ఎంత వాడిగా ఉంటాయో, అది పుచ్చుకుంటే ఆ బాధ ఎంత తీయగా ఉంటుంది. తీయటి బాధ అంటే అక్కడే మనకు అర్థమవుతుంది. కనుక ఈనాడు నేను ప్రార్థనలో పరిచయంలాగా లుకస్ వార్త 18లో వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, కొంతమంది మీద మనకిష్టం లేని వాళ్ళ మీద కొన్ని ప్రభువుకు చెప్పటం కాదు, మన అవసరాలను ఇవ్వటం కాదు ఇతరుల గురించి, లేకపోతే నా గురించి గొప్పగా, నేను శంకరి లాంటి వాడిని కాదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నా, 10 వంతో నా ఆదాయంలో 10 వంతు ఇస్తున్నాను, తన గొప్పల గురించి చెప్పడం కూడా క్రైస్తవ ప్రార్థన కాదు. కనుక నాడు నేను దేవుడే అంతా అన్ని కర్త కర్మ క్రియ. ఈ విధముగా మనల్ని అందరినీ ఒక నావలో నడిపిస్తున్నాడు. నోవా నావ ఎలా మునిగిపోకుండా ఉందో జల ప్రళయం ప్రపంచమంతా నాశనమైన ఈ కోవిడ్ లాంటిది ఆనాడు వచ్చిన సంక్షోభం అయినప్పటికీ నోవా ఒక్కడు, అతని కుటుంబం మాత్రం రక్షణ పొందింది. కనుక 40 రోజులు లాక్డౌన్ మనకు తెలుసు, కొండలను మునిగేంత నీళ్లు వచ్చింది. కనుక ఆ పడవ నీళ్ళు తేలి రక్షింపబడ్డారు. అదేవిధంగా మనం కూడా కథోలిక కుటుంబము కోవిడ్ సంక్షేపం లాంటి ఇంకా అవిశ్వాసం, ముఖ్యంగా ఇది కలికాలం అంటున్నారు, యుగాలు లెక్క పెడుతున్నారు కొంతమంది, త్రేతాయుగము ద్వాపర యుగము ఇప్పుడు కలియుగం అంటున్నారు, అంత కల్తీ విశ్వాసం కూడా కల్తీ ఈ యుగములో అంటున్నారు. కనుక మనకు అలాంటి వైరస్లు వస్తున్నా మన విశ్వాసాన్ని ఊపేస్తున్నా కుదిపేస్తున్నా మనం చెక్కు చెదరకుండా ఉండగలిగే కథోలిక విశ్వాసం, కథోలిక విశ్వాసాన్ని దాటి ఇతర సంఘాల వాళ్ళు మనకంటే ఎక్కువగా అభివృద్ధి పొందుతున్నట్టు, ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అనిపించిన మనం పట్టు వీడని విశ్వాసంతో నోవావలే మనం ముందుకు సాగుదాము. ఆ పడవలో నేను, మీరు, మీరు నేను, కథోలికులు బిషప్పు అనగానే కథోలికులకు మాత్రమే కాదు, దేవుడు నా చేతుల్లో పెట్టినాడు మన వరంగల్ పీఠములు దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. మనం కథోలికులు దాంట్లో 1% కూడా లేము, 70-80 వేలు. కనుక ఈ విధంగా సువార్త ప్రబోధం కోసం, ప్రచారం కోసం నేను అనేక కార్యక్రమాలు చేపడుతున్నా, ఫలితాలు కనిపించడం లేదు. ప్రభువా రాత్రంతా కష్టపడ్డాము, ఒక్క చేప కూడా పడలేదు. ఏ విధంగా నిరాశ నిస్పృహలు కలిగిన ఈరోజు నేను ప్రభుకు మరలా సమర్పించుకుంటూ తమ చిత్తమే నెరవేరని కాక నీవే అంతా చూసుకుంటావు. ఒక బిషప్ పనిభారము వలన తర్వాత పనిభారము పర్వాలేదు మయో సమస్యల వలన ప్రజల్లో సమస్యలు కావచ్చు, విచారణలు కావచ్చు, లేకపోతే క్రైస్తవేతరులు మనల పట్ల కావచ్చు, లేకపోతే గురువుల వలన కావచ్చు, దైవాంకితల వలన కావచ్చు, ఈ సమస్యల వలన నిద్రపోకుండా నిద్ర పట్టకుండా కష్టపడుతున్నాడట. ఇంకా ఆరోగ్యం కూడా పాడైపోయిందండి ఆ బిషప్ది. అప్పుడు ఒక పెద్ద గురువు 80 సంవత్సరాల బాగా గడ్డ నెరిసి ఆయన, బిషప్ ఏంటి రాత్రి కూడా మీరు మీ పీఠాన్ని మొయ్యొద్దు, మీరు నిద్రపోండి, అంతా మీరే, అంతా మీదే అన్నట్టు మీరు రాత్రి పోకుండా ఆ బరువుని ప్రభువుకి వదిలిపెట్టండి, ప్రశాంతంగా నిద్రపోతే మీకు ఆయురారోగ్యం వస్తుందంటే ఆయన మనస్సులో ఆయన చెప్పిన మాటలు భావన ఆయనకు దొరికి మీరు నిద్రపోయేటప్పుడు దేవా గుడ్ నైట్,
అలసిపోయినా ఈరోజు నీకోసం పని చేసినా నేను ఇప్పుడు నిద్రపోబోతున్నాను. ఈ సమయంలో నిద్ర సమయంలో నీ మందను ఈ ప్రపంచాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని ప్రభువు మీద బలంగా ఆయనకిచ్చేస్తే, లేకపోతే అంతా నేను నేను ఐ ఐ స్పెషలిస్ట్ అంటాం కదా క్యాపిటల్ ఐ ఇంగ్లీష్లో, బిషపే అంతా కాకుండా మనమందరం కలిసి ఒక కుటుంబంగా ముఖ్యంగా సాక్షి ఇవ్వటానికి ఈ కలియుగంలో అని చెప్తున్నాను. కనుక 23వ జాన్ పాపు గారు 2వ వాటికన్ మహాసభను తెరిచి ఇప్పుడు ఇట్లా ఉండగలిగినాము, లేకపోతే మన పిచ్చివాళ్ళలాగా ఉండేది మన కథోలిక శ్రీసభ. ఆయన గినక 65 ఏళ్ళ క్రితం దాదాపు మనం పీఠం ఏర్పడిన సంవత్సరంలో చాలా మార్పులు తెచ్చి నవీన కాలంలో విదేశవార్త కానీ నవీన కాలంలో మనం సాక్షి ఇవ్వటానికి దైవరాజ్యం నిర్మించడానికి కనుక ఈనాడు పిలుస్తున్నారు. నేను ప్రియులారా, దేవాలయాలు అన్నీ మూతపడ్డాయి. వాటికన్ను మొదలుకొని తిరుపతి మాస్కులు పెద్ద పెద్ద అన్నీ కూడా కానీ దేవాలయాలు మూతపడ్డా. కొంతమంది ఈరోజు పూజకి రాగలిగిన మనం మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వందనాలు చెప్తూ, మనం అంతా దేవుడే దైవచితం ఎందుకు జరుగుతుందో మనకు పూర్తిగా అర్థం కాకపోయినా కొంత కొంత అర్థమవుతుంది. మనుషులు దైవవాక్య నేర్పుతుంటే వినటం లేదు ఈ కాలపు వాళ్ళు. అంతా కల్తీ అయిపోతుంది, కలికాలం కల్తీకాలం, ప్రేమ విశ్వాసం కూడా. కనుక ఇలాంటి ఒక ఉపద్రవం ద్వారా దేవుడు మనకు పాఠం మనం గ్రహించి నాడు ముఖ్యంగా ఈ దేవాలయానికి విచ్చేసిన మీరు ఈ పూజను ప్రత్యక్షంగా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న మన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ, మనం కతోలిక నావ పడవ క్రీస్తు ఏర్పాటు చేసిన దైవ సంఘం, ఇతరులన్నీ చిన్న చిన్న పడవలు దోణలు ఎన్నో రకాల అవన్నీ కూడా ఇతర సంఘాలు కూడా వచ్చేటట్టు. అంతేకాదు ఇతర ధర్మాల వాళ్ళు ఎప్పుడూ ఒకే కొల్లవాడు ఒకే మంద. కనుక ఈనాడు నేను ఈ విధంగా ప్రభు మీద నిండుగా ఆధారపడి కతోలిక సంఘం ఉప్పు లాంటిది వెలుగు లాంటిది లోకానికి మత్తేసువార్త 5లో మనం పెంచినట్టుగా ఈ విధంగా మన సంఘాన్ని జవజీవాలతో నింపమని, కేవలం తమ కోసం మాత్రం జీవించే వాళ్ళు కాదని ఎన్ని సంస్థలు ఎన్ని సంఘాలు ఈ కోవిడ్ సంక్షోభంలో కూడా ఎక్కువ క్రైస్తవులే పేదవారికి తర్వాత వలస కార్మికులే మనం చూస్తున్నాము టీవీలలో పేపర్లలో. కనుక మనకు సామాజిక సువార్త ఆధ్యాత్మిక సువార్త ఆధ్యాత్మిక పనుల్లో చదువుతాము సామాజిక సోషల్ రీడింగ్ ఆఫ్ ద గాస్పుల్ సోషల్ మెసేజ్ ఆఫ్ ద గాస్పుల్ మనం ముఖ్యంగా ఈరోజు పెద్ద పండగ చేసుకునే అవసరమే లేదు. కార్మికులు కొన్ని వందలు కాదు వేల కిలోమీటర్లు ఒరిస్సా ఛత్తీస్గర్ బెంగాల్ బెంగాల్లో తుఫాను వచ్చి మనకు తెలుసు. ఈ విధంగా ఎన్ని రకాలు వచ్చినా ప్రభు చేతుల్లోనే ఉంది, ప్రపంచం ఆయన చేతుల్లోంచి దాటిపోదు. కనుక దేవుడు నన్ను ఎన్నుకొని అయోగ్యుడైన నన్ను 7వ సంవత్సరము ముగించుకొని బలవంతంగా ముందుకు పోవాలని నేను ఆశిస్తున్నాను. మీ ప్రార్థనలు నాకు ఎంతో అవసరము. కనుక మనం అందరము ఒకే మందగా ముందుకు సాగుతూ ఓరుగల్లు పీఠం ఇప్పుడు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన సాక్ష్యం ఇచ్చే సంఘముగా సజీవమైన సంఘముగా ఎన్ని ముండ్లు ఉన్నా దాంట్లో నుంచి వస్తాయి. మే నెలలో ఉన్నాము, ఇదిగో ఏవమ్మనే ముండ్ల పొదల్లో ఉదయించిన రోజా మేరీ మాతా రోజరీ మే నెల సంక్షేమంలో యేసు ప్రభు రేపటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు పెడతాడండి. ఇప్పుడు మన రోజు ఆఫీస్కి పోయి ప్రయాణం చేసి వచ్చినాడు. సో కనుక మనము వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వర్క్ ఫ్రమ్ ఫీల్డ్ అయినా మన సంఘాలన్నిటినీ మన సంస్థల్ని క్రీస్తు పేరిట సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఈరోజు బాల వికాస్ కూడా ఉన్నారు మీ యొక్క పండుగ రోజు కూడా. కనుక ఇతర సంస్థలన్నీ కూడా ప్రభుకి సాక్ష్యం ఇచ్చేటట్టు అందరము కలిసి ఏకబాటులో నడిచేటట్టు కథోలిక సంఘాన్ని దీవించమని ఓరగల్లు పీఠాన్ని 3 పువ్వుల 6 కాయలుగా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఆ మహాత్ముడు పెరట్టా గారు వేసిన పునాదిలో మనమందరం ముందుకు
సాగుతూ అపునాది ఎప్పటికీ చెప్పు చెదరకుండా ఉండేలా దీవించమని మనం ప్రజలందరినీ ముఖ్యంగా పేదల్ని ఈ కోవిడ్ వలన మనం ఇంట్లోనైనా ఉండగలుగుతున్నాము, ఇంట్లో కూడా లేకుండా ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎన్ని ఆర్థిక సమస్యలు ఇంకా చాలా రాబోతున్నాయి. ఇదేమి అంతము కావట్లేదు, ఇప్పుడు దాకా అయిపోద్ది అనుకున్నాము, దాంతో సహజీవనం చేయాల్సింది. జన్మ పాపముతో మనము భక్తి సంపొందిన మనలో నుంచి అది పూకటి వేళతో వెళ్ళగింపబడిన దానితో సహవాసం చేయాల్సింది మనం చనిపోయేవారికి ఈ లోపల. అట్లాగే ఈ కరోనాకి మనం మందు కనుక్కునే వరకు తొందరలో వచ్చే అవకాశమే లేదంటున్నారు. కనుక ముఖ్యంగా రోగ నిరోధక శక్తి చివరి అంశము. మనం ఎంత ఆనందంగా ఉంటే మనలో అంత రోగ నిరోధక శక్తి మొదలవుతుందంట. ముఖ్యంగా కృతజ్ఞత ఆనందన ఆనందం. ఇప్పుడు అంటున్నారు కరోనా అందరికీ వచ్చి రావచ్చు, కానీ అందరూ ఏం చనిపోరు, 2-3% చనిపోతున్నారు. ఎవరిలోనైతే ఆ రోగ నిరోధక శక్తి ఉందో వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. పిల్లలకి పెద్దవాళ్ళకి 65-70 తక్కువ అవుతూ ఉంటుంది, అందుకే వాళ్ళు ఎక్కువ మంది చనిపోతారు. కనుక మనకి క్రైస్తవ రోగ నిరోధక శక్తి ఎంత ఆనందంగా ఉంటే ఎన్ని ముళ్ళు రాళ్ళబాట ఎదురైనా మనం గులాబీనే చూడగలిగితే, మరీ ముఖ్యంగా పీఠాధిపతికి కృతజ్ఞత ప్రార్థనలో ఎన్నో ఉండొచ్చు. పశ్చాత్తాపం, స్తుతి ప్రార్థన, మన్నింపు ప్రార్థన, విన్నప ప్రార్థన ఎప్పుడు మనల్ని 90% చెప్తున్నా. అంతకంటే కృతజ్ఞత మనం మొత్తం ప్రార్థన చేస్తే మనలో ఈ ఆనందరసాలు, ఆనంద మామిడి రసాలు చూస్తున్నాం, ఆనందరసం ఊరుతుందట మనలో. రోగ నిరోధ క్రైస్తవులకి కతోలిక అది రోగ నిరోధక శక్తి. సైతాను కరోనా కంటే బలమైంది, దాన్ని కూడా మనమందరం కూడా ఇలాంటి ఆనంద రసాలు మనలో ఊరుతూ ఉంటే ముఖ్యం కృతజ్ఞతలు, స్తుతులు, పాటలు ఇవి పాడినప్పుడు, దైవవాక్యం విన్నప్పుడు మనకి ఇది ఎక్కువగా ఊరుతుంది. కనుక మనల్ని ఇది గ్రహించుదాము, ప్రీతిస్తే దివ్యవాక్కు దివ్యప్రసాదము ఆ శక్తిని ఎక్కువ చేస్తాయి మనలో కూడా. ఈ విధంగా ఆ రోగ నిరోధక శక్తి ముఖ్యంగా పీఠాధిపతికి ఎక్కువగా ఉండాలి. ఎన్ని ఎలాంటి కష్టాల్లో కూడా పట్టుబిడవక ప్రభు వైపే చూస్తూ మునిగిపోతున్నా కానీ ప్రభువే రక్షిస్తాడు అన్న విశ్వాసంతో, ముఖ్యంగా కథోలిక విశ్వాసాన్ని, ఇంకా రానున్న కాలం గడ్డు కాలమే, కాకపోతే ఏది సులభం కాదు ఈ కాలంలో. మనకు మనం ఈ కాల ప్రవాహాన్ని తట్టుకుంటూ ముందుకు సాగుతూ మనలో ఈరోజు ఈ ఆనంద బలి పూజ ద్వారా, కృతజ్ఞత బలి పూజ ద్వారా నేను అర్పించి మీ అందరితో పాటు వరంగల్ పీఠ ప్రజలను, క్రైస్తవేతరులను, ముఖ్యంగా బాధలు పడే వాళ్ళని, వలస కూలీలను, అన్నములేని వాళ్ళని, పిల్లల్ని అమ్మలు తలల మీద పెట్టుకొని పిల్లల్ని భుజాల మీద ఎండలో చెప్పులు కూడా లేకుండా నడిచే దృశ్యాలు చూస్తున్నవన్నీ కథలు కాదు. కనుక ఈ విధముగా మన దేశ నాయకులు ముందుగా వీలు అంటే వాళ్ళకి ఏర్పాటు చేయవలసి ఉండే, చేసిన తర్వాత అనేక దేశాలకు విమానాలు పంపుతున్నారు, వాళ్ళని తీసుకొస్తున్నారు, కోట్ల బాకీలు ఉన్న వాళ్ళ ఖాతాలు రద్దు చేస్తున్న ఇవన్నీ అన్యాయ అక్రమాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే, ఈ విధంగా ఈ పరిస్థితుల్లో కతోలిక విశ్వాసం కాపరిగా నన్ను దేవుడు దీవించాలి. మనందరినీ కూడా ఈ విధముగా నోవా పడవలో, సురక్షితమైన పడవలో తీరం చేరే వరకు మనందరినీ నడిపించమని కోరుకుంటూ, ఆ భగవంతుడు మన ఓరుగల్లు తీర్థము సదా దీవించుదురు కాక. Thank you.
ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామం నిర్మలమైన బలి నర్చించినట్టు ప్రజలను నిరతం తెలుచుతున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచా బ్రతిము ఆలోచున్నాము. ఈ విధమునివి మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములోకముగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిస్తూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పూజింపుడు సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ
దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము.
మా ప్రభువుని స్తుతించుచున్నది అని మరియ తల్లి అడిగినటువంటి మాటలను అనుసరించి నేడు మన పూజ పీఠాధిపతులు మహాగంధర్వాలి గారు ఏడు వసంతాల పీఠాధిపత్యాన్ని కొనసాగిస్తూ ఎనిమిదో వసంతంలో అడుగుతున్నారు. ఈ యొక్క శుభ సందర్భంలో వారు ఈరోజు మన మధ్యలో ఈ యొక్క దివ్యమని పూజను సమర్పించి దేవునికి కృతజ్ఞతగా దిగబడి పూజను సమర్పించి వాళ్ళందరినీ కూడా దీవించి ఉన్నారు. మరి ఇంకా ఎక్కువగా ఆ దేవాది దేవుడు వారిని దీవించి ఈ పీఠములందు తాను చేయబోతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని దేవాది దేవుడు ఆశీర్వదించాలని, మరి తల్లి ప్రార్థన ద్వారా విడుదల ద్వారా ఇంకా ఎక్కువగా తాను సేవలు అందించాలని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఇక్కడ చేరినటువంటి విశ్వాసం మరి గురువుల అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చర్మ గురువులు ఫాదర్ దాసరెడ్డి మరి అందరికీ రండి, వీళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. పూజ అనంతరం విశ్వరేట సమాధి వద్ద ప్రార్థన ఉంటుంది. అటు తర్వాత వెంటనే కేక్ కటింగ్ ఉంటుంది. అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము. ఓ ప్రభువా, దివ్య వాక్ దివ్య సంస్కార బలి పూజ ప్రభావం ద్వారా నీ సేవలు కలిపేట కాపాడినైన నాకు నీ అనుగ్రహములు ప్రవర్తించిన వాడు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను. రానున్న కాలం నీ ఆధీన మనకులో బరుచుకుంటూ మా ప్రజలందరినీ కాచి కాపాడు, వారిని స్తుతించే ప్రజలుగా వారిని కృతజ్ఞతాస్తుతి గీతాలు పాడే విధంగా వారందరినీ తీర్చిద్దామని, ముఖ్యంగా పేదలను పేదలను ఆస్తున్నారోగ్యులను దీవించి ఈ పూజలో విశ్వసనీయమైన సేవకులుగా రూపొందించి మరణించిన మా పెరట పీఠాధిపతులకు స్వర్గ నివాసం చేయమని అతడు ప్రారంభించిన ఈ దైవరాజ్య కార్యక్రమం నిరంతర నిరవధికంగా ఒరిగల్లు ప్రాంతంలో చారిత్రాత్మకం ఎంతో గొప్పదైన ఈ జిల్లాలో ఇంకా ఈనాడు 12 జిల్లాలుగా ఏర్పడిన ఈ వరంగల్లు పేటుగా ప్రభువైన క్రీస్తు ద్వారా మన విజయించున్నాము. ప్రభువు మీతో గాక. పవిత్రా
ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించుదము. ఆది అంత్యం ఆల్ఫా ఒమేగా అన్ని అంతయునివైన ప్రభువా, మీకు స్తోత్రం అర్పించుచున్నాము. వరగల్లు పీఠం ఏర్పడక ముందే నీవి ఇక్కడ క్రైస్తవ బిడ్డలను రూపొందించుకున్నావు కనుక వారందరినీ అంకితము చేయచ్చు. నేను ఒక పీఠముగా మలచి మొట్టమొదటిగా హైదరాబాద్ పీఠములో ఉన్నప్పటికీ వారిని ఇక్కడికే మీరు బదిలీ చేసి మిషనరీ దృక్పథముతో పెద్ద పట్టణమైనను దానిని వదిలి వరంగల్కు చేసి ఇక్కడ ప్రజలకు కన్న తండ్రిలా ఇటలీ దేశం నుంచి వచ్చినప్పటికి కూడా ఈ నీ పీఠం ఏర్పాటు చేయటంలో దాన్ని స్థాపించటంలో తాను కిరా ఇంట్లోనే ఉంటూ మొదటి నుండి కూడా ఈ విధంగా తన ప్రజల కోసం ఇన్ని సంస్థలు నిర్మించి మాకందరికి మార్గచూపురైన బెరట్ట గారిని ఈనాడు స్వర్గ బహుమతి కోసం పిలుచుకున్నావు ప్రభువా. వీరిని ఆశీర్వదించి ఉన్నావు జీవితాంతము కనుక మరీ ముఖ్యముగా 23 మే 1998 నాడు నీవు ఆయన పిలుచుకున్నావు. ఈరోజు అదే ప్రభువా ఆయన పాదాలలో అడుగు వేస్తూ అడుగు మూడటానికి కూడా భయపడుతున్నాను ఎన్నుకున్నందుకు వందనములు అర్పించవచ్చు. అతనికి వరంగల్లు పీఠ విశ్వాసులందరి తరఫున ప్రజలందరి తరఫున కృతజ్ఞత చెల్లించుచు. ఆత్మవిశ్రాంతి దయచేయమని మా కోసం బెత్లహేములో జన్మించి యెరూషలేములో కల్వరి గిరి మీద మరణించి ఉత్తానమైన క్రీస్తు యేసు నామమును వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోక జపము. తల్లి ఫాతిమా మాతృపాద పద్మముల చెంత సమాధి చేయబడిన ఇతనికి ఆ తల్లి ప్రత్యేక ప్రార్థన ద్వారా మన ఆశీర్వాదముల కొరకు ముఖ్యంగా కోవిడ్ సంక్షేపంలో ఉన్న మనందరినీ కతోలిక విశ్వాసములు గట్టిగా నిలుపుమని మరియు మాత స్తోత్రముగా మంగళవార్త జపము. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. నిత్య ప్రకాశించుగాక ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసులాత్మల సర్వేశ్వరుని కృపలను సమాధానం దిశ్రమించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి బిషప్ పెరట్ట గారికి నిత్య విశ్రాంతి సాధించుకురుగాక. ఆమేన్.